ఇవాళ వీడియోలో మనం పిల్లలు ఆడుకునే ఫుట్బాల్స్ కానీ వాలీబాల్స్ ఇలా త్రో బాల్స్ అవి ఉంటాయి కదా, అవి గాలిపోయినాక పక్కన పడేస్తాం. సో అలాంటి వాటిని మనం రీసైకిల్ చేసి హ్యాంగింగ్ ప్లాంటర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్గార్. గాలిపోయిన వాలీబాల్స్ కానీ త్రో బాల్స్ ఏదైనా సరే, బాస్కెట్ బాల్స్ కానీ ఇలాగా బాల్ని నేను ఆల్రెడీ చేసి ఉంచాను, లెంత్ ఎక్కువ అవుతుందని హాఫ్ చేసేసుకోండి. కట్ చేసుకుని టూ ఈక్వల్ పార్ట్స్ కింద మనం ముందే రెడీ చేసుకుని ఉంచాను నేను. ఇదిగోండి ఫుట్బాల్, ఫుట్బాల్కి కలర్ వేసాను, బ్లాక్ కలర్ మీద అవుట్లైన్స్ ఒకటి రెడ్ ఇచ్చాను, ఇంకొకటి ఆల్రెడీ చేసేసి ఉంచాను యెల్లో. కట్ చేసుకున్నాక ఏదన్నా షార్ప్ స్క్రూ డ్రైవర్లో లేకపోతే ఏదన్నా పొద్దున్నగా ఉన్న వాటితో కొంచెం ఒక ఇక్కడి నుంచి 1 ఇంచ్ అప్రాక్సిమేట్లీ మన వేళ్ళకి 1 ఇంచ్ తీసుకోండి. సో 1 ఇంచ్కి హోల్స్ పెట్టుకుందాం 4 సైడ్స్ ఈక్వల్గా. ఓకే, దెన్ ఇలాగా పెట్టుకుని మళ్ళీ ఇటు సైడ్ కూడా వచ్చేటట్టు చూసుకుని మళ్ళీ పైనుంచి కిందకి 1 ఇంచ్ హోల్స్. ఓకే, ఇలాగా 4 సైడ్స్ ఆపోజిట్ సైడ్స్ 4 హోల్స్ పెట్టుకున్నాం. దీనికి కూడా అంతే, నాకు కావాలంటే సింగిల్గా ఒకటి ఇలాగా ఒక లేయర్లో హ్యాంగ్ చేసుకోవాలంటే ఇది వేరే మోడల్ అండి. ఇలాగా హ్యాంగ్ చేసుకోవాలంటే సింగిల్ సింగిల్ది తాడులు కట్టుకోవచ్చు, లేదా 2 వరుసలు కావాలంటే మనం ఇప్పుడు నేను చేసినట్టు చేద్దాం. మన బౌల్స్ రెడీ అయిపోయినాయి. తర్వాత మనం హ్యాంగ్ చేసుకుంటానికి మీ దగ్గర ఏమన్నా స్ట్రాంగ్ థ్రెడ్స్ ఉన్నాయనుకో, తాళ్ళు గట్టిగా ఉండేవి అంటే మనం పురుకోస కానీ వేరే ఏదైనా కాటన్ లేకపోతే ఏదన్నా ఫైబర్ ఉన్న మెటీరియల్ వాడామంటే కొంతకాలానికి అది చీకిపోయి తెగిపోయే అవకాశం ఉంది. సో నేను బట్టలు ఆరేసిన వైర్లు ఉంటాయి కదా, సో అది హార్డ్వేర్ షాప్స్లో అలా దొరికితే, లేదా మీ ఇంట్లో ఏమున్నా ఏదో ఒకటి 4 ఈక్వల్ సైజెస్లో నేను ఆల్రెడీ కట్ చేసుకుని ఉంచుకున్నాను. మీరు కటింగ్ ప్లయర్స్ అలాంటివి యూజ్ చేసుకుని, సో ఇప్పుడు వీటిని ఒకదానిపైన ఒకటి ఎలా హ్యాంగ్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, కన్నం ఉన్నది పైన అనుకున్నాం కదా, సో అది పక్కన పెడదాం. ఫస్ట్ కింద ఉన్న దాన్ని ఈ మనం చేసుకున్న హోల్లోకి తీసుకుని, ఓకే ఇది ఒకసారి చూడు, ఇది ఉంది కదా ఇలాగా కొంచెం ఇది ఇలా పైకి వచ్చి దీన్ని ఇలా జస్ట్ దీని చుట్టూరు ఇలా చుడితే సరే. ఓకే, చూసారా, ఇది ఒకటి నంబర్ 1. ఇలాగే 4 కట్టేసుకోవాలి 4 వైపులా 4. మనం పైనుంచి 1 ఇంచ్ వదిలేసాం కదా, సో అది బరువు ఉన్నా చిరిగిపోకుండా కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకే, సో ఇదిగో దీన్ని జస్ట్ ఏం లేదు, దీని చుట్టూరు వైర్ కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలాగా 4 సైడ్స్ నేను ఈ వైర్లు కట్టేసుకున్నాను. నా దగ్గర కొన్ని బీడ్స్ ఉన్నాయి, ఏవో సమ్ డెకరేషన్ పర్పస్కి ఎప్పుడో తెచ్చింది. సో వాటిల్ని 4 వైపులు ఈ ఉన్నాయి కదా వైర్లు, నేను 4 వైర్లకి కొన్ని వేస్తాను ఇలాగా సమ్ ఒక్కొక్క వైపు ఒక 5 ఒక్కొక్క వైర్కి అలాగా. కింద బాస్కెట్ రెడీ అయింది, ఇప్పుడు ఈ పైది ఇలాగా కట్టుకోవాలి మనం. ఓకే, ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఇందాకట్లానే. ఓకే, మన ఎంత హైట్ కావాలంటే మనం వేసుకునే ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంది. మనం పైకి ఎక్కువ పెరగని మొక్కలు అంటే ఈ గ్యాప్ తక్కువ ఉన్నా పర్వాలేదు, అదే ఒకవేళ కొంచెం పైకి వచ్చే మొక్కలు అయితే ఈ గ్యాప్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ బాస్కెట్కి మధ్యలో గ్యాప్ 2 జానలు ఉన్నట్టు చూసుకుంటున్నాను నేను ఈ హోల్ దగ్గరికి, ఇక్కడ ఉన్న హోల్ దగ్గరికి. సో కన్నంలోంచి మళ్ళీ సేమ్ అదే కన్నంలోంచి మళ్ళీ దాన్ని
పంపించేస్తాం అనుకోండి. సో దీనిలోంచి ఒక రౌండ్ ఇలాగ ఇలా లోపల నుంచి తీసి ఇలా పెట్టాం కదా, ఇలా వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ దీన్ని ఇంకొక రౌండ్ తీసి బయట వరుస వేసుకుంటే నాలుగు కూడా. ఇప్పుడు వీటికి కూడా డెకరేషన్ పర్పస్ కోసం బీడ్స్ వేద్దాం. ఇలా వస్తుంది, కట్టేసినాక మనం ఈ పైన వీటిని చక్కగా ఈ మనం ఒకటి వైర్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇలా వంకటింకరగా తిరుగుతుంది, అది మనం స్ట్రెయిటన్ చేసుకుంటే సరిపోతుంది. థాడ్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు మనకి. ఓకే, కాకపోతే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయని ఇవి వాడటం. ఎగుడు దిగుడు అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నాలుగు కలిపి కట్టేసి ఇలాగా చుట్టేసాను. అండ్ మనం ఎక్కడ హ్యాంగ్ చేసుకోవాలో ఈ ఉన్న మిగిలిన మూడు తాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మనం చుట్టేసుకుంటే సరిపోతుంది. నాలుగు తీగల్ని నేను ఇలాగా ఎక్కడన్నా మనం హ్యాంగ్ చేసుకునే దానికి ఇలాగా చుట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను దీన్ని హ్యాంగ్ చేస్తాను. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అంటే ఇవి ఎక్కువ వెయిట్ కాయగలవో లేవో అని మనం సాయిల్ మీడియం సెలెక్ట్ చేసుకునేటప్పుడు లైట్ చూసుకోవాలి. సో మనం కోకో పీట్ ఆప్ట్ చేద్దాం. కోకో పీట్ వేసాం కాబట్టి వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఉంటుంది, మనం వాటర్ చేసుకుంటే ఎక్కువ హోల్డ్ చేసుకుంటుందని చెప్పాం కదా. సో కోకో పీట్లో ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం పెట్టుకోవాలి. సో ఇది కెలీసియా రెపెన్స్ అంటారు ఈ మొక్క. ఇది హ్యాంగింగ్ బాస్కెట్కి అనుగుణంగా ఉండే మొక్కే. ఓకే, అండ్ దీని రూట్స్ చూడండి, చూసారా చాలా చిన్న స్టెమ్ ఎక్కడ టచ్ అయితే అక్కడ వెరీ మైన్యూట్గా చాలా మైన్యూట్గా ఉంటాయన్నమాట. అండ్ ఎంత బాగా గ్రో అయిందో చూడు. ఓకే, ఇది కలర్ కాంబినేషన్ పర్పుల్ అండ్ గ్రీన్ రెండూ ఉన్నాయి కాబట్టి కింద కాలిసియా రెపెన్స్ ప్లాంట్ ఇది. ఇవి ఇదేమో రియో అంటారు. సో ఇది ఇలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది ఆరెంజ్ కలర్ కూడా కాంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇందాక చేసినట్టే చేసాము. కాకపోతే ఈ మోడల్కి మనం అటు ఇటు రెండు వైపే ఈ స్ట్రింగ్స్ కట్టాము. అండ్ రెండు కలిపిన తర్వాత ఇలా మధ్యలో ఈ స్ట్రా ఒకటి నేను మధ్యలో తొయ్యడం జరిగింది. అండ్ ఇదిగా ఓకే. అండ్ ఇది కొంచెం ఇలాగా బోట్ షేప్ లాగా ఉంది ఎందుకంటే ఈ రెండు దగ్గరగా లాగాము కాబట్టి. ఓకే, ఇదొక మోడల్ ఇలా ఉంటుంది. రెడ్ ఆగ్లోనిమాస్ ప్లాంట్ చేశాను. అండ్ ఇది నేను హ్యాంగ్ చేయకుండా టేబుల్ మీద ఇలా పెడదాం అనుకుంటున్నాను. చూసాం కదా యూజ్లెస్ బాల్స్తో హ్యాంగింగ్ ప్లాంటర్స్ ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. And I wish you all happy garden.